హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. శ్రీ మహావిష్ణువు స్వయం వ్యక్తమైన 8 క్షేత్రాల్లో శ్రీరంగం మొట్టమొదటిది. 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో అన్నిటికంటే మొదటిదిగా, అత్యంత ప్రధానమైనదిగా ఇది పరిగణలో చెందుతుంది. తిరువరంగ, తిరుపతి, పెరుకొయిల్, భూలోక వైకుంఠం, భోగమండపంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. వైష్ణవ పరిభాషలో కోయిల్ లేదా కోవెల అనే పదం సూచించేది ఈ ఆలయాన్ని మాత్రమే. ఈ ఆలయం బృహత్ పరిమాణంలో ఉంటుంది. శ్రీ రంగనాథ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం విష్ణువు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన దివ్యం ప్రబంధంలో వివరించారు. 6 నుంచి 9 శతాబ్దం వరకు ఉన్న ఆళ్వార్లు ఈ క్షేత్రం గురించి వివరించడం జరిగింది. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాల్లో ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ ఆలయంలో తెంకలే సాంప్రదాయంలో పూజాదికాలు జరుగుతాయి. దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది. కావేరీ నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఈ ఆలయం అనేది ఉంది. 237 అడుగులు కావడం మరో విశేషం. ఈ గోపురానికి 11 అంతస్తులు ఉంటాయి. శ్రీరంగంలోని దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. నిజానికి కంబోడియాలో అంకోర్ వాట్ ఉన్నా ప్రస్తుతమది బౌద్ధ దేవాలయంగా పూజాధికాలు అనేవి నిర్వహించబడ్డం లేదు. ఇక పూజాధికాలు నిర్వహించే అతిపెద్ద వైష్ణవ ఆలయాల్లో అతిపెద్ద హిందూ ఆలయంగా శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని పేర్కొంటారు. ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4116 మీటర్ల చుట్టుకొలతలతో అతిపెద్ద ఆలయంగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద మత ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. కావేరీ కొలెరూన్ లేదా కొల్లిదంద ద్వారా రూపుదిద్దుకున్న ఓ చిన్న ద్వీపం వద్ద ఈ ఆలయం అనేది వెలిసింది. అన్ని ప్రాకారాల్లో 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటి చెప్తుంది. చోళులు మదురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూరుకు చెందిన హొయసల రాజుల చేతిలో ఓడిపోయారు. శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హొయసలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారని ఎంతో శ్రద్ధ తీసుకున్నారు ఆలయ నిర్మాణంపై. 1336 విజయనగరంలో ఏర్పడిన హిందూ సామ్రాజ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సామ్రాజ్యం తన స్వతంత్ర ప్రతిపత్తిని 1565 వరకు కొనసాగించుకోగలిగింది. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం ఓ గొప్ప సామ్రాజ్యానికి చెందిన చారిత్రక గత వైభవాన్ని, వేలాది సంవత్సరాల నాటి నాగరికతను చాటి చెప్తుంది. పల్లవరాజుల పాలన మతపరమైన ఓ గట్టి పునాది ఏర్పడ్డానికి ప్రతీకగా నిలుస్తుంది. శ్రీరంగం యొక్క స్థల పురాణాన్ని పరిశీలిస్తే బ్రహ్మ శ్రీహరిని ఎల్లప్పుడూ అర్చించాలని అనుకుంటాడు. అందుకు శ్రీహరి అనుగ్రహించి విమాన రూపంలో బ్రహ్మదేవుణ్ణి అనుగ్రహిస్తాడు. ఒక వైవస్వత పుత్రుడైన మనుకుమారుడు ఇక్ష్వాక మహారాజు బ్రహ్మ కోసం తపస్సు చేసి అతన్ని మెప్పించి విమాన రూపంలో ఉన్న శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని స్వంతం చేసుకుంటాడు. అప్పటి నుండి అయోధ్యను పరిపాలించిన రాజులందరూ శ్రీరంగనాథుణ్ణి ఇంటి దైవంగా పూజించి కొల్చేవారు. ఇక రావణ సంహార అనంతరం విభీషణుడు శ్రీరాముణ్ణి నిరంతరం పూజించటాన్ని, విభీషణుడు ఆ శ్రీరాముణ్ణి నిరంతరం పూజించే భాగ్యాన్ని కోరగా అప్పుడు శ్రీరామచంద్రుడు శ్రీరంగనాథ విగ్రహాన్ని విభీషణుడికి ఇస్తాడు. అయితే లంక చేరేలోపు ఆ విగ్రహాన్ని క్రింద పెట్టరాదని అంటాడు. విభీషణుడు ఆనందంతో శ్రీరంగనాథుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో కావేరీ నది తీరం చేరేసరికి సంధ్యాసమయం అవుతుంది. సంధ్యాసమయం కావడంతో సంధ్యావందనం చేయటానికి ఆ విగ్రహాన్ని ఎక్కడైనా ఉంచాలని అనుకుంటాడు. అందుకోసం చూస్తూ ఉండగా ఒక బాలుడు అక్కడికి రావడంతో ఆ బాలునికి ఇచ్చి సంధ్యావందనం చేయడానికి వెళ్తాడు. అయితే శ్రీరంగనాథుడు వెళ్ళడానికి కావేరీ నది తీరమే అత్యంత ప్రశస్తమైనదిగా భావించి దేవతలు వినాయకుణ్ణి బాలున్ రూపంలో పంపిస్తారు. ఆ విషయం తెలియని విభీషణుడు ఆ విగ్రహాన్ని వినాయకుడికి ఇవ్వడం జరుగుతుంది. ఇక వినాయకుడు తాను ఆ విగ్రహమూర్తిని మోయలేనట్టుగా నటిస్తూ క్రింద పెట్టడం జరుగుతుంది. ఇంతలో విభీషణుడు వచ్చి వినాయకుడిపై ఆగ్రహిస్తాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని అక్కడనే స్వామిని పూజించి అర్చించి లంకకు తిరిగి
వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం గురించి, స్థల పురాణం గురించి. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.